అందరికీ నమస్కారం, నేను మీనాని. దయచేసి గమనించగలరు, ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 12 మార్చి 2024 అండి, 12 మార్చి 2024. సో ఈరోజు మంగళవారం అన్నమాట. సో ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుందండి. అలాగే ఈరోజు ఏక చూసుకున్నట్లయితే కొత్త ఏక లేదంటే పెడుసు ఏక, కొత్త ఏక అలాగే పెడుసు ఏక రెండు కూడా ఈరోజు పనిచేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఈరోజు మొదటి జామ్ వచ్చేసరికి ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నలుపు మించిన కాకిడాక రంగులు అండి. నలుపు మించిన కాకిడాక రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నలుపు మించిన కాకిడాక రంగుల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి చూపు లేని నలుపు మించిన కాకిడాకలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే, చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి డేగలు, కాకి పింగళాలు, డేగ పింగళాలు, కాకి చూపు డేగ పొలాలు, ఎర్ర పసిమి గల నల్ల కక్కెరలు, పసింగల కాకి డేగలు అనమాట. సో అన్ని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, సో ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్ ఉంటాయండి. సో ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయన్నమాట. గెలిచే రంగులు మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి డేగలు, కాకి పింగళాలు, అలాగే డేగ పింగళాలు, కాకి చూపు డేగ పొలాలు, ఎర్ర పసిమి గల నల్ల కక్కెరలు, పసిమి గల కాకి డేగ రంగులు అనమాట. సో అన్ని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఉంటాయండి ఓడిపోయే రంగులు. ఇప్పుడు కూడా ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి గౌళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమలి పింగళాలు, కోడి చూపు పొలాలు అనమాట. సో అన్ని కూడా వాటర్ పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి ఓడిపోయే రంగుల్ని, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి గౌళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమలి పింగళాలు, కోడి చూపు పొలాలు అనమాట. సో అన్ని కూడా వాటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఇప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, ఓడిపోయే రంగులు రైట్ సైడ్లో ఉంటాయండి. అలాగే గెలిచే రంగుల్లో కుసు వచ్చేసరికి నల్ల కుసునటువంటి కోళ్ళను మాత్రమే మీ జామ్లో ఉపయోగించుకోండి. అలాగే రెండో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8:30 నుంచి ఉదయం 10:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రనెమలి పింగళ రంగులండి. సో ఎర్రనెమలి పింగళ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఎర్రనెమలి పింగళ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అండి. ఈ ఎర్రనెమలి పింగళాల్లో కుసు వచ్చేసరికి గట్టి కుసు ఉండాలండి. గట్టి కుసు ఉన్నటువంటి ఎర్రనెమలి పింగళాలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే కోడి చూపు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు. కోడి చూపు లేని ఎర్రనెమలి పింగళాలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, శుద్ధ నెమళ్ళు, పసింగల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు అనమాట. అలాగే డేగ పింగళాలు కూడా. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పసింగల సేతువ అనేది, అలాగే ఎర్రబొట్ల సేతువ అనేది గెలుపులో ఉంది. కానీ నెమలి పింగళాల మీద, నెమలి కక్కెరల మీద మాత్రం మీరు చూపుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కట్టుకోకూడదు. ఇవి పసింగల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలనే నెమలి పింగళాల మీద, నెమలి కక్కెరల మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దీటిని ఉపయోగించుకోకూడదు అనమాట. అలాగే మళ్ళీ ఇక్కడ గెలిచే రంగులు క్లియర్గా చూద్దాం. నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, శుద్ధ నెమళ్ళు, పసింగల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలండి. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకుందాం. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. కోడి కాకులు, కోడి రంగులు, శుద్ధ కాకులు, నలుపు మించిన డేగలు, చింతపండు డేగలు, కోడి కాకి డేగలు అనమాట. సో అన్నీ కూడా ఈ కాలంలో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులు, జోళ్ళకు ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎరుపు మించిన కోడినేమల రంగులండి. ఎరుపు మించిన కోడినేమల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఎరుపు మించిన కోడినేమల రంగుల్లో కుసు వచ్చేసరికి ఎర్ర కుసు ఉండాలన్నమాట, కుసి ఎరుపు ఉండాలన్నమాట. కుసి ఎరుపు ఉన్నటువంటి ఎరుపు మించిన కోడినేమలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే కాకి చూపు అనేది ఉండకూడదు. కాకి చూపు లేని ఎరుపు మించిన కోడినేమలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు అనమాట. అలాగే ఎరుపు మించిన కోడినేమలంటే కొంతమందికి, చాలామందికి అర్థం అవ్వట్లేదు. ఎరుపు మించిన కోడినేమలంటే ఏం లేదండి,
కోడి ఎర్రనెమలు అనమాట. కోడి ఎర్రనెమల్లో ఎరుపు అనేది కొంచెం రంగు ఎక్కువగా ఉండాలి, కోడి ఎర్రనెమలే బట్ ఎరుపు అనేది కొంచెం ఎక్కువగా ఉండాలన్నమాట. అటువంటి ఎరుపు మించిన కోడి నెమలు మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి అలాగే రంగుల మీద ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములు చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డయాగలు, కోడి డయాగలు, మిరపపండు డయాగలు, కోడి రసంగులు, ఎర్రబోర కోడి నెమళ్ళు, తెలుపు మించిన నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. మళ్ళీ ఇక్కడ గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డయాగలు, కోడి డయాగలు, మిరపపండు డయాగలు, కోడి రసంగులు, ఎర్రబోర కోడి నెమళ్ళు, తెలుపు మించిన నెమళ్ళు అండి. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మళ్ళీ ఓడిపోయే రంగులు చూద్దాం. ఇక్కడ మీరు కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. కాకి రంగులు, చింతపండు రంగు కాకులు, శుద్ధ కాకులు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, కాకి పోలాలు, నల్ల కక్కెరలు, కాకి నెమలి పింగళాలు అండి. సో అన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములు. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డాగ్ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. డాగ్ చూపు అనేది ఎక్కువగా ఈ జామ్ మొత్తం కూడా పనిచేస్తుంది. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు, కాకినేమలు అనమాట. కోడి చూపు, కాకినేమల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. కాకినేమల్లో కోడి చూపు అనేది ఉండాలండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. కోడి చూపు అంటే ఈకలో, బొంగలో కానీ తెలుపు ఈకలు అనేవి ఉండాలన్నమాట. అటువంటి వాటినే మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి చూపు, కాకినేముల రంగుల్లో డాగ చూపు అనేది లేకుండా చూసుకోరండి. డాగ చూపు లేని కోడి చూపు, కాకినేముల్ని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములు చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, నలక టబ్రాసులు, కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి కాకులు అనమాట. అలాగే కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నల్లబోర కోడి అబ్రాసులు. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి గెలిచే రంగుల్ని. శుద్ధ నెమళ్ళు, నలక టబ్రాసులు, కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నల్లబోర కోడి అబ్రాసులు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. శుద్ధ పింగళాలు, పండు డయాగలు, కోడి ఎర్ర పోలాలు, ఎర్ర పోలాలు, ఎర్ర కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి డయాగలు అండి. సో అన్ని కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములు. సో మళ్ళీ ఇక్కడ ఓడిపోయే రంగుల్ని మళ్ళీ క్లియర్గా చూద్దాం. శుద్ధ పింగళాలు, పండు డయాగలు, కోడి ఎర్ర పోలాలు, ఎర్ర పోలాలు, ఎర్ర కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, అలాగే కోడి డయాగ రంగులు అనమాట. సో అన్ని కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. సో ఇప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి, ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లోనే ఉంటాయన్నమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందన్నమాట. సో నెమళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి. అలాగే ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4:00 నుంచి సాయంత్రం 6:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకు, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగళ రంగులు అండి. కోడి పింగళ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి పింగళ రంగుల్లో కుసు వచ్చేసరికే తెల్ల కుసు ఉండాలన్నమాట. కుసు తెలుపు ఉన్నటువంటి కోడి పింగళాలను మాత్రం మనం ముసుగులకు, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే నెమలి చూపు కానీ అలాగే డాగ చూపు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదండి. నెమలి చూపు, డాగ చూపు లేని కోడి పింగళాలను మాత్రం మనం ముసుగులకు, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములు చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు కోడి కక్కెరలు, కోడి పోలాలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి కాకులు, కాకి పోలాలు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములు. సో మళ్ళీ ఇక్కడ గెలిచే రంగులను చూద్దాం. చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే కోడి కక్కెరలు, కోడి పోలాలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి కాకులు, కాకి పోలాలు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు, ఓన్లీ చూపులకు మాత్రం గెలుస్తాయి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకునేట్టు మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని శుద్ధ నెమళ్ళు, శుద్ధ డయాగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కాకి నెమళ్ళు, నలకట్ అబ్రాసులు, నలకట్ రసంగులు, రసంగి డయాగలు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పారేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి ఓడిపోయే రంగుల్ని. శుద్ధ నెమళ్ళు, శుద్ధ డయాగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కాకి నెమళ్ళు, నలకట్ అబ్రాసులు, నలకట్ రసంగులు, రసంగి డయాగలు అండి. సో అన్నీ కూడా ఓటమి పారేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా వర్కౌట్ అవుతుంది. కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయావకాశాలు ఉంటాయన్నమాట ఈ జామ్లో. అలాగే ఆరో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకు, జోళ్ళకు ఒప్పుకోసినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సీతవ రంగులు అండి. నల్లబొట్ల సీతవ రంగుల్ని ముసుగులకు, జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డయాగలు, పండు డయాగలు, ఎర్రబోర సేతువాలు,
కాకిడే ఆకులో పచ్చ కాకులు అనమాట. సో అన్ని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు, కాకి నెమళ్ళు, కోడి కాకి నెమళ్ళు, నెమలి పింగుల లాంటి. సో అన్ని కూడా ఓటమి పాలేటటువంటి ఏ ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే ఏడో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9:30 నుంచి రాత్రి 11 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకు జోడులు కొప్పుకున్నటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పోలాలు అనమాట. కాకి పోలాలని ముసుగులకు జోడులు కొప్పుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే కాకి పింగళాలు, నల్ల కక్కెరలు, కాకి డాగలు, శుద్ధ డాగలు అండి. సో అన్ని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే పసింగల సేతువాలు, కోడి నెమళ్ళు, గరుడ మైలాలు, ఎర్ర అబ్రాసులు అనమాట. సో అన్ని కూడా వాటం పరడేటువంటి రంగులు ఈ జాములో. అలాగే చివరిగా 9వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకు జోడులు కొప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడికాకు రంగులు అండి. కోడికాకు రంగులని ముసుగులకు జోడులు కొప్పయించుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఈ జాములో శుద్ధకాకులు, నల్లకట్ట అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడికాకి నెమలు అండి. సో అన్ని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు ఈ జాములో. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డాగలు, ఎర్ర పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు, పండు డాగలు అనమాట. సో అన్ని కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే ఉత్తర దిక్కు నడుస్తుంటుందండి. సో మీ యొక్క కోళ్ళని ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా వదులుకున్నట్లయితే సో మీకు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కుగా మీ యొక్క కోళ్ళని వదులుకోవాలండి. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి రేవతి నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తుంటుందండి. రేవతి నక్షత్రంలో గెలిచే మరియు ఓడి రంగులు చూసుకున్నట్లయితే నెమలి మీద కోడి, డేగ అనే రంగులు జోడిపోతాయి. పచ్చకాకి మీద డేగ, పింగళ అనే రంగులు జోడిపోతాయి. కోడి మీద పింగళ, డేగ రంగులు ఓడిపోతాయి. పింగళ గౌడు మీద కోడి రంగు ఓడిపోతుంది. కాకి మీద డేగ, పింగళ, పసింగళ, కోడి అనే రంగులు జోడిపోవడం జరుగుతుందండి. రేవతి నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తుంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని అలాగే జాములని రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడిని షేర్ చేయండి. మీ యొక్క కోడి రంగు ఏ రంగు వస్తుంది, మీకు ఆపోజిట్గా ఉండే కోడి రంగు ఏ రంగు వస్తుంది తెలుసుకొని 1-2 సార్లు ఆలోచించి అప్పుడు మాత్రమే మీరు వంతులోకి దిగండి.